అందరికీ నమస్కారం. పాన్ ఇండియన్ మూవీస్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ధమ్కీ మూవీ రివ్యూ, స్టారింగ్ విశ్వక్ సేన్ అండ్ నివేత పేతురాజ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను చాలా ఎంజాయ్ చేసే మూవీని. విశ్వక్ సేన్ ఇంత బాగా చేస్తారా అని అనుకోలేదు. అసలు ట్విస్ట్ ఉంటాయి భయ్యా, నెక్స్ట్ లెవెల్ అంతే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి కమర్షియల్ మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి ధమ్కీ మూవీకి. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, హీరో డబుల్ యాక్షన్, ఒకతను పూర్ ఒకతను రిచ్, వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్నదే కదా మూవీ స్టార్టింగ్. వెరీ వెల్, విశ్వక్ అలాగే విశ్వక్కి ఫ్రెండ్గా మహేష్ హైపరాది గారు, వీళ్ళు ముగ్గురు అనాథులు, అనాథ ఆశ్రమంలో పెరిగారు. వీళ్ళు ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటారు. ఇలా హ్యాపీగా ఉన్న టీంలో హీరోయిన్తో ప్రేమలో పడిపోతాడు విశ్వక్. నివేత గారి రోల్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా రాసుకున్నారు సీన్స్. ఇక ఇంటర్వెల్లో మైండ్ బ్లాక్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి ఎమోషన్ సైడ్ వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఇంకా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి మూవీలో. అవి కూడా మంచిగా రాసుకున్నారు. ఒక్క విలన్ రోలే కొంచెం వీక్గా అని అనిపించింది, కానీ విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో చేశాడు. మూవీలో కామెడీ, ఎమోషన్, ట్విస్ట్స్, మంచి సాంగ్స్, బీజిఎం, మంచి ఉగాది పచ్చడి లాంటి సినిమా దించారు ధమ్కీ టీం. అండ్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్. సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ యాక్షన్ ఎపిసోడ్లో ఇచ్చిన బీజిఎం సీన్స్ని బాగా ఎలివేట్ చేశాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి అని అనిపించింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. డ్యూయల్ రోల్లో చాలా బాగా చేశాడు, చాలా ఎనర్జెటిక్గా చేశాడు. అలాగే మహేష్ హైపరాది, నివేత పేతురాజ్, రావు రమేష్ గారు చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు రోహిణి గారు, ఎమోషన్ సీన్స్లో చాలా బాగా చేశారు. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, డైరెక్టర్ బై విశ్వక్ సేన్. ఇంత బాగా తీస్తారని అనుకోలేదు నేనైతే. చాలా బాగా ప్రజెంట్ చేశారు మూవీని అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్, మరో ప్లస్ పాయింట్ ఈ మూవీకి. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి, మరీ ముఖ్యంగా మావా బ్రో సాంగ్ చాలా బాగుంది. సో ఇది వాళ్ళ వీడియో. మా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.